ఈ నెల 10వ తేదీ నుండి 12వ తేదీ వరకు కాకినాడ జేఎన్టీ యూకే క్రీడా ప్రాంగణంలో నిర్వహిస్తున్న అసోసియేషన్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సౌత్ జోన్ కోకో ఛాంపియన్షిప్ పోటీల ఫైనల్స్ ను 12వ తేదీ నిర్వహించి బహుమతి ప్రదానోత్సవం నిర్వహిస్తున్నట్లు జేఎన్టీ యూకే స్పోర్ట్స్ కౌన్సిల్ డైరెక్టర్ డాక్టర్ జి శ్యామ్ కుమార్ తెలిపారు। జేఎన్టీ యూకే క్రీడా ప్రాంగణంలో ఈ నెల 9వ తేదీ నుండి 12వ తేదీ వరకు అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ సహకారంతో జేఎన్టీ యూకే ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ కోకో టోర్నమెంట్ మంగళవారం విజయవంతంగా కొనసాగింది। మంగళవారం జరిగిన పోటీల్లో నిజామాబాద్ లోని తెలంగాణ యూనివర్సిటీపై తార్వాడ్ లోని యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్ 19-8 స్కోర్ తేడాతోనూ శ్రీకాకుళంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీపై కోయంబత్తూరులోని భారతీయర్ యూనివర్సిటీ 22-9 స్కోర్ తేడాతో గెలుపొందినట్లు జేఎన్టీ యూకే యూనివర్సిటీ స్పోర్ట్స్ కౌన్సిల్ సెక్రటరీ టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ జి శ్యామ్ కుమార్ తెలిపారు। అదేవిధంగా అనంతపురంలోని జేఎన్టీయూఏపై కేరళలోని ఏపీజే అబ్దుల్ కలాం టెక్నాలజికల్ యూనివర్సిటీ 25-17 స్కోర్ తేడాతో గెలుపొందాయి। అలాగే బెంగళూరులోని బెంగళూరు యూనివర్సిటీపై సేలంలోని వినాయక మిషన్స్ రీసెర్చ్ ఫౌండేషన్ 22-2 స్కోర్ తేడాతోనూ కర్ణాటక రాష్ట్రం తుముకూరులోని తుముకూరు యూనివర్సిటీపై చెన్నైలోని యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ 13-12 స్కోర్ తేడాతోనూ బెంగళూరులోని బెంగళూరు సిటీ యూనివర్సిటీపై చెన్నైలోని తమిళనాడు ఫిజికల్ ఎడ్యుకేషన్ స్పోర్ట్స్ యూనివర్సిటీ 24-16 స్కోర్ తేడాతో సేలంలోని నాయక మిషన్స్ రీసెర్చ్ ఫౌండేషన్ పై బెలగావిలోని రాణి చెన్నమ్మ యూనివర్సిటీ 15-14 స్కోర్ తేడాతోనూ బెంగళూరులోని యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ సైన్స్ పై హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీ 16-2 స్కోర్ తేడాతోనూ కేరళలోని ఏపీజే అబ్దుల్ కలాం టెక్నాలజికల్ యూనివర్సిటీపై అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయల యూనివర్సిటీ 14-13 స్కోర్ తేడాతో గెలుపొందినట్లు టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ జి శ్యామ్ కుమార్ తెలిపారు। అత్యంత ప్రతిభ కలిగినటువంటి టీములు రేపు రాణి చెన్నమ్మ యూనివర్సిటీ బెల్గావి ఈ నాలుగు టీములు వచ్చినాయి। జేఎన్టీయు కాకినాడ, రాణి చెన్నమ్మ అండ్ యూనివర్సిటీ ఆఫ్ క్యాలికట్, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వచ్చినాయి। వీటిలో ప్రతిభ కలిగిన టీములు రేపు నాలుగు బెస్ట్ టీమ్స్ లీగ్లోకి ఎంటర్ అవుతాయి। లీగ్ నిర్వహించి వాటిలో 1, 2, 3, 4 స్థానాలు సాధించిన జట్లని ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్ ఫిబ్రవరి నెలలో జరుగుతూ ఉంది మీరట్లో। ఆ టోర్నమెంట్కి ఇక్కడి నుంచి పంపించడం జరుగుతుంది। ఈ క్రీడా పోటీలను ఇంత ఉత్సాహంగా మరియు ఇంత అత్యద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ జీవీఆర్ ప్రసాద్ రాజ్ గారికి మరియు రెక్టార్ రమణ గారికి, రిజిస్ట్రార్ సుమత గారికి, డైరెక్టర్ సిహెచ్ సాయిబాబు గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ పుర ప్రజలందరూ కూడా ఈ టోర్నమెంట్ని వచ్చి వీక్షించి దిగ్విజయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను। ఈ టోర్నమెంట్కి సహకరించినటువంటి ఆంధ్ర ఖోఖో సంఘానికి మరియు ఈస్ట్ గోదావరి ఖోఖో సంఘానికి కూడా ధన్యవాదాలు। ప్రెసిడెంట్, సెక్రటరీస్ అందరికీ కూడా ధన్యవాదాలు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవన్నీ కూడా యూనివర్సిటీ స్థాయిలో మరి అరుదుగా జరిగి ఉండడం, అదేవిధంగా మరి ఈ టోర్నమెంట్ని కాకినాడ తీసుకురావడంలో కానీ ఇక్కడ నిర్వహించడంలో ఆంధ్ర ఖోఖో అసోసియేషన్ని అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా ఖోఖో అసోసియేషన్ను కూడా భాగస్వాములు చేసి ఈ నిర్వహణలో మాకు కూడా పాత్ర ఇవ్వడం ద్వారా మేము జేఎన్టీయూకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము। మరి నిర్వహణ సామర్థ్యాన్ని విషయానికి వస్తే మరి సౌత్ జోన్లోనే ఇది నంబర్ 1 యూనివర్సిటీగా పేరుంది। మరి చక్కని నిర్వహణలో భాగస్వామి కల్పించి ఈ క్రీడాకారులకు వసతి ఇవన్నీ కూడా చాలా చక్కగా అరేంజ్ చేశారు। ఈ సందర్భంగా మరి జేఎన్టీయూకి, యాజమాన్యానికి, స్పోర్ట్స్ బోర్డుకి, అదేవిధంగా ఈ చక్కని నిర్వహణ నుంచి అందరినీ కూడా ముందు నడిపించినటువంటి జేఎన్టీయూ స్పోర్ట్స్ బోర్డు డైరెక్టర్ శ్యామ్ కుమార్ గారికి, అదేవిధంగా మరి వైస్ ఛాన్సలర్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం। థ్యాంక్ యూ।